హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు? ఈరోజు వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా నిన్ననే పెడతానని చెప్పాను, బట్ ఏంటంటే ఇది నేను నిన్న షూట్ చేసుకోలేకపోయానండి. నిన్న కస్టమర్స్ వచ్చారనమాట, సో అందువల్లే నేను మీకు నిన్న నేను చూపించలేకపోయాను. సో ఈరోజు వచ్చేసి మీకు నేను అజ్మీరా ఫ్యాషన్ నుంచి తెచ్చినటువంటి కాటన్ శారీస్ మన దగ్గర ఏ కలర్స్ తెప్పించాను ఏంటి అన్నది ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో అలాగే మీకు నచ్చితే గనక మీరు స్క్రీన్ షాట్స్ అనేవి తీసి, మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఉంది కదా, సో ఆ నెంబర్కి మీరు కనుక చేసినట్లయితే మీకు నచ్చితే మీకు పంపించడం జరుగుతుంది. ఎందుకు నేను మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నానంటే, చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే బిజినెస్ చేయాలనుకుంటున్నాం కానీ ధైర్యం సరిపోవట్లేదక్క, శారీస్ ఎలా వస్తాయో ఏమో, క్వాలిటీ బాగుండకుంటే మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి కదా అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. సో అలా భయపడే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందన్నమాట. ఒకసారి మీరు తెప్పించుకొని చూస్తే క్వాలిటీ వైజ్ మీకు ఎలా ఉంటుందన్నది కూడా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనం లో కాస్ట్లో ఉంది కదా, మనకు తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి తక్కువ కాస్ట్కి తీసుకుంటే తక్కువ కాస్ట్ లాగే ఉంటుందండి క్వాలిటీ, హెవీగా పెడితే మనకి హెవీ లాగే ఉంటుందన్నమాట. సో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు మినిమం 300 నుంచి 350 నుంచి ఉండేటటువంటి ప్రైజెస్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు అమెజాన్లో శారీస్ కనుక మీరు బిజినెస్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఎందుకంటే మనం అంతకన్నా తక్కువలో కూడా ఉన్నాయి. 45 రూపీస్ నుంచి ఉంది, 165 ఉంది, 170 రూపీస్ ఉంది. సో అవేంటంటే మనకు అలా తక్కువ తెప్పించినవి క్వాలిటీ అన్నది అంత బాగుండదు. సో నేను చెప్పేది ఏంటంటే, మనం శారీస్ తీసుకొని సేల్ చేసుకోవాలన్నప్పుడు మనం కంపల్సరీ ఒక రేంజ్ ఉండేటివి తీసుకుంటేనే క్వాలిటీ బాగుంది. అంటే ఒక 100 రూపీస్ ఎక్కువైనా కస్టమర్ కంపల్సరీ తీసుకుంటారండి. సో మనం క్వాలిటీ కనుక మెయింటైన్ చేయలేదనుకోండి, ఈ శారీ తీసుకున్న కస్టమర్ నెక్స్ట్ టైం రారనమాట. క్వాలిటీ బాగుందనుకోండి, 100 రూపాయలు పోయినా పర్వాలేదు, మాకు ఎక్కువ రోజులు మనీకి వచ్చిందని చెప్పేసి మళ్ళీ మన దగ్గరకు వస్తారు. నేనైతే ఈ ఫీల్డ్లో ఉండబట్టి దాదాపుగా 15 to 18 ఇయర్స్ అవుతుంది. సో నేను ఇన్ని రోజుల నుంచి కూడా నేను శారీ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫోటోలోనే తెలుస్తుంది మ్యాక్సిమం కొన్ని కొన్ని శారీస్ని నేను గుర్తుపట్టగలుగుతాను, నాకు క్వాలిటీ ఏంటి ఎలా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే, ఫోటోలో చూసినవి మనం ఆల్రెడీ ఇంతకుముందుకు శారీస్ తేవడానికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్లో చూసుంటాం కదా, సో అప్పుడు మనకి ఆ శారీ క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. సో మీరు ఎవరైనా సరే తీసుకోవాలంటే అజ్మీరా ఫ్యాషన్స్లో 300 స్టార్టింగ్ నుంచి కానీ, లేదంటే 350, 450, 500 ఈ రేంజ్ నుంచి అయితే తీసుకోండి. కాటన్లో అయితే చెప్తున్నాను నేను, ఇంకా మిగతా ఫ్యాబ్రిక్ అన్నది నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. ఒకవేళ నేను కనుక అక్కడికి వెళ్ళి నేనేమనుకుంటున్నానంటే, నేను ఇంకా చాలా పెద్దగా పెట్టాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో చూస్తాను, ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా నేను మీకు నేను వెళ్తే చెప్తాను, ఓకేనా? ఇప్పుడైతే లేట్ చేసేసేయకుండా శారీస్ అయితే చూసేద్దాం. నేను తెప్పించినటువంటి శారీస్లో అన్ని ఫ్లోరల్ డిజైన్ ఎక్కువగా తెప్పించాను, అవి నాకు బాగా కనిపించాయండి, సో అందుకే నేను అవి తెప్పించాను. కొన్ని వచ్చేసి బ్లౌజులు ఉన్నవి తెప్పించాను, ఇంకొన్ని వచ్చేసి బ్లౌజులు లేనివి తెప్పించాను. ఎందుకంటే కొంతమంది ఏంటంటే శారీలు అంటే కాటన్ శారీస్లో వచ్చినటువంటి బ్లౌజెస్ని ఇష్టపడారు, ఎందుకంటే ఇలా ప్లెయిన్గా వస్తాయండి కాటన్ శారీస్ మీద బ్లౌజులు అన్నీ కూడా ప్లెయిన్గా వస్తాయి. సో అలా ప్లెయిన్గా వచ్చినటువంటి బ్లౌజులను కొంతమంది ఇష్టపడరు, ఇంకొంతమంది బ్లౌజ్ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు, ఎందుకంటే దాని మీదకి మళ్ళీ మనం మ్యాచింగ్ చేసుకోవడం కష్టం, అలాగే వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడం కష్టం అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు శారీలో బ్లౌజ్లు ఇష్టపడతారు. మెయిన్ శారీలోని బ్లౌజ్ని తొడగని వాళ్ళు ఎందుకు తొడగరు అన్నది కూడా నేను మీకు చెప్తానండి. సో మనం శారీకి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఇక్కత్ క్లాత్లతో కానీ, లేదంటే కనుక డిఫరెంట్గా మనం ఏదైనా డిజైనర్ బ్లౌజెస్ కాగా సెట్ డిజైనర్ బ్లౌజెస్ లాగా సెట్ చేసుకోవాలనుకునే వాళ్ళు శారీలు బ్లౌజ్ అయితే తీసుకోరు. అందుకే నేను 2 టైప్స్ అన్నవి తెప్పించాను. సో ఇవి 10 చూపిస్తాను, అవి 10 చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి శారీలో ఉండే బ్లౌజ్ అయితే చూపిస్తాను నేను మీకు. సో ఇది వచ్చేసి మనకు కాటన్ శారీ అండి. అసలు ఎంత బాగుందంటే ఈ శారీ, శారీ మొత్తం మనకి ఇలాగా ఫ్లవర్స్ డిజైనే వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది మొత్తం మనకి ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చిందండి, సమ్మర్లో మనకి ఎక్కువగా కాటన్ శారీసే లైక్ చేస్తాం కాబట్టి. సో ఇది కాటన్ శారీస్ అన్నమాట, ఇది చాలా ప్యూర్ కాటన్ అండి, దీంట్లో ఎటువంటి మిక్సింగ్ లేదు. సో డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది, మీకు ఫోటో చూపిస్తాను ఈ శారీకి సంబంధించింది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్గా వస్తుంది అన్నమాట. సో ఇది చూసారా, శారీనేమో ఎంత గ్రాండ్గా ఉంది, మొత్తం మనకి ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్గా ఇచ్చారు. సో అలా మనకి ప్లెయిన్గా ఇచ్చారనుకోండి,
కట్టుకుంటే ఇలా ఉంటుంది. సో శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది. చాలా బాగుందండి ఇది. దీని ప్రైస్ ఏంటి అన్నది నేను వీడియోలో అయితే చెప్పలేను, ఎందుకంటే అజ్మీరా ఫ్యాషన్ నుంచి ఎవరైనా చీరలు తెప్పించుకొని ఒకవేళ మీరు అమ్ముకోవాలి అనుకునే వాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి రేట్స్ అయితే చెప్పను. మీకు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి మీరు సో మా ఆఫీస్కి ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది అండి. ఇది వచ్చేసి మనకి ఇలా హ్యాంగర్ ఇస్తారు. దీనికి సంబంధించింది ఒకటి ఓపెన్ చేశాను, అక్క తీసుకురా. ఇది వచ్చేసి నేను ఒకటి ఓపెన్ చేశానండి. వీటిలో ఉన్నాయి కలర్స్ ఒక్కటి మించి ఒకటి ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే కలర్స్ అంత బాగున్నాయి. సో ఇది మనకు పైన మొత్తం ప్లెయిన్ వస్తుంది, కింద మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తుంది. సో ప్లెయిన్ మనకి ఇక్కడ తీసుకుంటే తెలుస్తుంది, ఇదంతా ప్లెయిన్ వస్తుంది. కింద మాత్రమే మనకి ఇలా ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఎంత క్లాస్ ఉందంటే శారీ ఇది అంత క్లాస్గా ఉంది. సో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మా సిస్టర్ తీసుకుపోయింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి డిజైనర్ బ్లౌజ్ లాగా వస్తుంది అన్నమాట. సో శారీ మొత్తం ఇది ఓపెన్ చేశాను కాబట్టి నేను దీనికి సంబంధించి నేను మీకు అన్నీ చూపించట్లేదు. ఇలా కింద మాత్రమే డిజైన్ వస్తుంది, పైన మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. సో వచ్చేసి మనకి కొంగు వస్తుంది. కొంగుకి వచ్చేసి మనకి ఇలా ఫుల్గా ఇస్తారండి, ఇలా కొంగు వస్తుంది. సో నేను ప్రతి ఒక్క శారీ నేను ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి నేను మీకు పైన మాత్రమే చూపిస్తాను. వీటిలో వచ్చేసి మీకు కలర్స్ చాలా ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకు లైట్ బిస్కెట్ కలర్ టైప్లో వస్తుంది అన్నమాట. ఇలా ఇలా వస్తుంది. ఇంకొకటి వచ్చేసి యాష్ కలరే, ఇది యాష్ కలర్లో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఇది వచ్చేసి లైట్ మెహందీ కలర్ అంటారు కదా, సో అలా లైట్ మెహందీ కలర్లో వస్తుంది. కింద వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వస్తాయి. బ్యాక్ వచ్చేసి ఇలా ప్లెయిన్, దీంట్లో ఇవి కలర్స్ అన్నమాట. ఇది కూడా మనకి లైట్ బిస్కెట్ కలర్లోనే వస్తుంది అన్నమాట. సో ఇందాక చూపించినా కదా ఫస్ట్ శారీ అలాగే వస్తుంది. సో ఇవి ఈ కాటన్ శారీస్ అండి. ఒకవేళ మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవి చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి మనకు విత్ బ్లౌజ్, దీనిలో కూడా మనకి బ్లౌజ్ వస్తుంది. డిజైన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. కింద అంతా మనకి టెంపుల్ డిజైన్ లాగా వచ్చి మధ్యలో మనకి లైట్గా చెక్సెస్ టైప్లో వచ్చారు. అవి కూడా చెక్సెస్ అనేవి గజిబిజిగా ఇచ్చారు. సో డిజైన్ చాలా బాగుంది. లైట్ కలర్ పైన ఆరెంజ్ కలర్ అన్నది వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ అన్నది వస్తుందండి. ఇది శారీ, దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్కే మళ్ళీ ఎల్లో కలర్ డాట్స్ లాగా ఇచ్చారు. సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. చాలా బాగుంది ఇది కూడా. సో ఇది ఒక శారీ అండి. ఇంకా వచ్చేసి ఇంకా చూపిరా ఇది అండి. ఇది వచ్చేసి మనకి యాష్ కలర్లోనూ వచ్చి డిఫరెంట్గా వస్తుంది, మధ్యలో మాత్రమే డిజైన్ వస్తుంది. సో ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. శారీకి కింద ప్లెయిన్ వస్తుంది, చిన్న చిన్న డాట్స్ వస్తాయి, మధ్యలో మొత్తం ఇలా డిజైన్ వస్తుంది. సో దీంట్లో కూడా మనకి బ్లౌజ్ ఉందండి. ఇది శారీ మొత్తం వచ్చేస్తుంది ఇలా, మధ్యలో మాత్రమే ఈ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చారన్నమాట. చాలా బాగుందండి ఈ శారీ కూడా. సో ఇది కూడా మీకు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ అనేది తీసి మీరు కాస్ట్ అన్నది కనుక్కోవచ్చు. నచ్చితే నేను మీకు పంపిస్తానండి. ఇంకొకటి వచ్చేసి ఫ్లోర్ డిజైన్, ఇది వచ్చేసి పింక్ అండ్ ఆనంద కలర్ వస్తుందన్నమాట లైట్గా. ఇది కూడా విత్ బ్లౌజ్ వస్తుందండి. సో ఇలా వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా. చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా చూసేదానికన్నా కూడా కడితే చాలా బాగుంటాయి. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంది. సో సూపర్గా ఉంది. సో ఇది ఒక శారీ అన్నమాట. ఇంకొకటి వచ్చేసి రెడ్, ఇప్పుడు రెడ్ కాంబినేషన్లో చూపిస్తాను. రెడ్ అన్నది మనకు ఇలా వస్తుందన్నమాట. సో ఫోటో చూపిస్తాను నేను మీకు. సో ఇలా వస్తుందండి. కొంగు చాలా రిచ్గా ఇచ్చారు. సో కింద వచ్చేసి బార్డర్ లాగా ఇచ్చి అక్కడక్కడ బూటీస్ ఇచ్చారు. కాటన్ అయితే నిజంగా నంబర్ వన్ అని చెప్తాను నేను. క్వాలిటీ చాలా బాగుంది. సో నేను మెయిన్ ఎక్కువగా క్వాలిటీనే ప్రిఫర్ చేస్తానండి, అందుకే నేను క్వాలిటీ చూసి తెప్పించాను. ఇది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది. కింద వచ్చేసి ఇలా మీకు బార్డర్ అన్నది ఇచ్చారు.
సో ఇలా బోర్డర్ అన్నది వస్తుంది కింద పైన మొత్తం కూడా మనకి ఇలా చిన్న చిన్న బూటీస్ అన్నవి ఇచ్చారు దీని బ్లౌజ్ వచ్చేసి మనకు యాష్ కలర్ లో ఇచ్చారు యాష్ కలర్ ఎందుకంటే డిజైన్ వచ్చేసి మనకి ఇలా యాష్ కలర్ లో ఉంది కాబట్టి సో ఇది కూడా మనకి యాష్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చి డాట్స్ ఇచ్చారు ఇది కుట్టించి కట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇది ఒక సారీ అన్నమాట ఇంకొకటి వచ్చేసి రెడ్ ఇది రెడ్ సేమ్ సేమ్ ఇవ్వకు ఇదొచ్చేసి బ్లాక్ పింక్ యాష్ కలర్ త్రీ కాంబినేషన్స్ వచ్చింది ఇది కూడా బ్లౌజ్ అన్నది ఉందండి సో ఇవి నేను యాక్చువల్గా చూపించాలని లేదు ఫస్ట్ కానీ మీకు ఒక ఐడియా వస్తుంది నేను చూపించటం వల్ల అని చెప్పేసి చూపిస్తున్నాను అన్నమాట శారీ మొత్తం ఇలా వస్తుందండి కింద వచ్చేసి బార్డర్ ఉంది చాలా బాగుంది బార్డర్ అయితే సో వీటిలో నేను కొన్ని తీసుకున్నాను మ్యాక్సిమం నేను సిక్స్ శారీస్ ఏమో తీసుకున్నాను సో ఆ సిక్స్ శారీస్ని తొందరగా బ్లౌజెస్ అన్నవి కుట్టించి నేను ఈ సమ్మర్లోనే వేసుకొని మరీ చూపిస్తాను నేను మీకు దీనిమీన్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అదిరా సో దీనిమీన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ ఇచ్చారనమాట సో చాలా బాగుంది ఈ శారీ కూడా సో బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చింది ఇది కూడా నేను తీసుకున్నట్టున్నా నా శారీస్లో ఉన్నట్టుంది ఇది సో ఇది ఒకటి ఇంకా అదిరా ఈ ఫ్లోరల్ డిజైన్స్లో ఉన్నాయండి ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే మీరు స్క్రీన్ షాట్స్ పెట్టి వీటిలో ఉండే కలర్స్ కావాలి అని చెప్పేసి అడగండి నేను మీకు కలర్స్ అన్నవి షేర్ చేస్తారు ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజులు ఉండే కలర్స్ చూసాం ఇంకా చాలా ఉన్నాయండి నేను అవన్నీ చూపించాలని అవన్నీ నేను చూపించలేను ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక రెండో మూడో మనం బ్లౌజులు లేని శారీస్ చూద్దాం సో ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజులు లేని శారీస్ చూద్దాము బ్లౌజులు లేకుంటే ఎలా ఉంటుందో శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చి ఉంటుందండి చాలా బాగుంది నేను ఇది యాక్చువల్గా ఫోటోలో చూసినప్పుడు ఇది డిజైన్ ఏమైనా కొంచెం బెటర్గా కనిపిస్తుందా అని చెప్పేసి అనుకొని మళ్ళీ తర్వాత క్లియర్గా చూసిన తర్వాత నాకు బాగా నచ్చి తెప్పించాను శారీ మొత్తం ఇలా కింద మాత్రమే మనకి ఫ్లవర్స్ లాగా వస్తుంది మధ్యలో వచ్చేసి ఇలా లైట్ కలర్లో మనకి ఫ్లవర్స్ అనేవి వస్తాయి అన్నమాట పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు వీటికి బ్లౌజ్ అయితే ఏమీ లేదు దీనికి మనం బ్లౌజ్ కావాలి అంటే ఈ కాంబినేషన్స్లో సెట్ చేసుకోవాలి ఇది బ్లౌజ్ అన్నది ఉండదన్నమాట చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలర్ చూద్దాం ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుందండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో వస్తుంది గ్రీన్ కలర్కి వైలెట్ కాంబినేషన్ అన్నమాట సో మనకి ఈ ఫోటోలో ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మనకి శారీ అలాగే ఉంటుందండి చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే మనం ఫోటోలో చూస్తాం కదా అక్క ఫోటోలో ఉండే కలర్ రాకుండా వేరే కలర్ వస్తాయంటే అని చెప్పేసి భయపడుతూ ఉంటారు నేను కూడా అలాగే అనుకున్నాను బట్ నేను ఏ కలర్స్ అయితే సెలెక్ట్ చేశానో అవే కలర్సే నాకు వచ్చాయి ఒక్కటి కూడా చేంజ్ అవ్వలేదు సో ఇది వచ్చేసి గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్స్ డీసెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది కలర్ అన్నది సో మీకు క్వాలిటీ కూడా చూడొచ్చండి మీకు క్వాలిటీ కూడా అర్థమవుతుంది శారీ ఎంత బాగుంది అన్నది చూస్తున్నారు కదా దీనికి కూడా బ్లౌజ్ లేదు సో బ్లౌజ్ కావాలి అనుకుంటే 2x2 బ్లౌజులు కానీ లేదా ఇక్కట్ బ్లౌజులు కానీ కాటన్ బ్లౌజులు కానీ ఇలాంటివి మనం సెట్ చేసుకోవాలి ఇది ఒక శారీ అన్నమాట ఇంకొకటి వచ్చేసి ఎల్లో ఇది కూడా చాలా బాగుంది దీనికి పళ్ళు చాలా రిచ్గా ఇచ్చారు ఇలా రిచ్ లుక్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంది ఇది కూడా మనకి బ్లౌజ్ లేదండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఎల్లో అలాగే ఇక్కడ మనకి చిన్న చిన్నవి ఒక బాక్సెస్ లాగా ఇచ్చారు డైమండ్స్ షేప్లో చాలా బాగుంది కలర్స్ వచ్చేసి పింక్ బ్లూ ఇచ్చారనమాట ఎల్లో పైన దీనికి కూడా బ్లౌజ్ అన్నది లేదు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్లో ఉండేటటువంటిది డబల్ షేడ్ చూద్దాం ఇప్పుడు మనం డబల్ షేడ్ ఇంతవరకు నేను మీకు ఒకసారి కూడా చూపించలేదు ఇప్పుడు డబల్ షేడ్ చూద్దాం సో ఇది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది కింద వచ్చేసి ఒక కలర్ మధ్యలో ఒక కలర్ పైన బ్లాక్ కలర్ వచ్చిందండి సేమ్ అలాగే ఈ శారీ కూడా వస్తుంది చూడండి కింద వచ్చేసి బ్లాక్ రెడ్ కాంబినేషన్ ఇచ్చాడు మధ్యలో వచ్చేసి మళ్ళీ రెడ్ ఇచ్చాడు పైన ఎల్లో అండ్ గ్రీన్ ఫ్లవర్స్తో వచ్చిందన్నమాట స్కై బ్లూ ఫ్లవర్స్తో సో ఇది ఒకటి అన్నమాట
క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో బ్లౌజ్ లేనివన్నీ కూడా మనకి 5.30 సెంటీమీటర్స్ వస్తుంది. 5 మీటర్స్ వచ్చి 30 సెంటీమీటర్స్ ఎంత వస్తుంది. సో మనకి శారీకి మాత్రమే అవుతాయండి ఇవన్నీ కూడా, బ్లౌజెస్ లేనివి. సో ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. ఒకవేళ వీలైతే నేను మీకు అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.